అల్లరి నరేష్ హీరోగా నటించినటువంటి బంగారు బుల్లుడు సినిమా మామూలుగా లేదంట. కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోయిందంట. జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడ కామెడీ పిక్చర్ రేంజ్లో అదరగొట్టిందట. అల్లరి నరేష్ నుంచి రావాల్సినటువంటి సినిమానే ఇదని, ఇంతకుముందు కూడా ఇటువంటి సినిమా రాలేదని, ఇంత కామెడీ మాత్రం ఇంతకుముందు చూడలేదని కూడా చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోతుందని కూడా చాలామంది చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కావాల్సినటువంటి డబ్బాలు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళి తీరాలంటున్నారు. సాధారణంగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చేటటువంటి సినిమాలు బాగా అలరిస్తుంటాయి, కానీ ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా మాత్రం మామూలుగా లేదంటున్నారు. వారం 10 రోజుల పాటు పక్కాగా ఒక్క టికెట్ కూడా వేస్ట్ కాకుండా ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యిందని చాలామంది అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పాలు ఆ విధంగా ఉన్నాయంట. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా అద్దరిపోయే హిట్ అందుకుందనే చెప్పుకోవచ్చు. థియేటర్కి వచ్చినటువంటి ప్రతి అభిమాని ఆనందంతో బయటికి వెళ్తాడు అన్నది మాత్రం 100% నిజం అని థియేటర్ నుండి బయటకు వచ్చిన అభిమానులు చాలామంది చెప్పడం జరిగింది. ఇటువంటి కామెడీ సినిమాలు వస్తేనే బాక్సాఫీస్ నిండుద్దని, అన్ని సినిమాలతో పాటు ఇటువంటి సినిమాలు కూడా రావాలని చాలామంది చెప్పడం నిజంగా సంతోషకరమైన విషయంగా చెప్తున్నారు అభిమానులు. అల్లరి నరేష్ యొక్క కెరీర్ మళ్ళీ సాఫీగా సాగడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు.